హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా అత్తమ్మ సెలబ్రేట్ చేసుకున్న రాఖీ పౌర్ణమి ఫెస్టివల్ అండి. అత్తమ్మ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అత్తమ్మ వల్ల పెద్దన్నయ్య పెద్ద వదిన, ఇంకొకరు చిన్నన్నయ్య చిన్న వదిన హైదరాబాద్లో ఉంటారు. ఈ బాబాయ్ రామగుండంలో జాబ్ చేసేది, సో ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యి అక్కడే ఉంటున్నారనమాట. సో అత్తమ్మ ఏంటంటే ఆలంపూర్ జోగులాంబ దర్శనానికి వెళ్ళారు కదా, అలాగే శ్రీశైలం వెళ్ళారు. రిటర్న్ జర్నీ సండే అయిపోయేసరికి, సో అత్తమ్మ తెల్లవారితే రాఖీ పౌర్ణమి ఉంది కదా అని చెప్పేసి అక్కడే దిగేసి పెద్దనాన్నకి బాబాయ్కి రాఖీ కట్టేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారండి. సో అత్తమ్మ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే తిరుమలగిరిలో నాగేంద్ర స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నారు. ఆ టెంపుల్కి అత్తమ్మ ప్లస్ పెద్దనాన్న వీళ్ళు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చారట. కంటిన్యూ వీడియో చూడండి. ఇప్పుడే కట్టిన మా అన్నకు రాఖీ, మా చిన్నన్నకు. ఇంకా ఇంత తెలుసా, మా రూప లేదు నేను వచ్చినందుకు. అంటే మా అన్నలకు ఎప్పుడు కూడా కాడ పోదు, ఎవరో ఒకరు వస్తారు, ఆ దేవుడు పంపిస్తాడు అట్లా. అది దాని పని మీద అది పోయింది. నేను అనుకోకుంటే నేను ఎన్నడు మస్తు ఎన్లాయగా నేను రాఖీ కట్టాక అది చెప్తున్నా కదా మా బంధము అనుకుంటే జగక్కు ఇదండి మా అన్నయ్య మా వదిన. సో ఇదే అండి తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్. ఇది వచ్చేసి చాలా మహిమగల టెంపుల్ అంట నాగదేవతది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు మనము. ఇక్కడ కాలసర్ప దోష నివారణకు కూడా పూజ జరుగుతుందటండి. మీకు కనిపిస్తున్న విగ్రహాలన్నీ భక్తులు ఎవరైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఇలాగ నాగదేవత విగ్రహము ప్రతిష్ఠించి వెళ్ళాలటండి. అలా మొక్కుంటుందంట. సో ఇంతమంది మొక్కుకుంటే కోరికలు నెరవేరినాయండి. సో మనం ఏదన్నా దృఢ సంకల్పంగా ఏదైనా కోరిక కోరుకొని అయితే మట్టుకు ఇలా విగ్రహంను ప్రతిష్ఠించాలట. చాలా ఉన్నాయండి టెంపుల్ చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఒక రావి చెట్టు చుట్టూ అవే ఉన్నాయండి. సో ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఏంటంటే కాలసర్ప దోష నివారణ కూడా చేస్తారంట టెంపుల్లో. సో చాలా మహిమగల టెంపుల్. అత్తమ్మ మండే రోజు రాఖీ పౌర్ణమి చేసుకొని ట్యూస్డే రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారండి. సో అత్తమ్మ పెద్దనాన్న అందరు కలిసి వెళ్ళారు. చాలా బాగుందటండి టెంపుల్. చూస్తుంటే మట్టుకు నాకే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఒకటి రెండు విగ్రహాల ప్రతిష్టాపన అంటే ఏమో అనుకోవచ్చండి. ఇలా పదుల సంఖ్యలో ఉన్నాయి చూసినా. నిజంగా నాగమ్మను నమ్మొచ్చనే చెప్పుకోవాలండి. మీలో ఎవరైనా కాలసర్ప దోషంతో కానీ పిల్లలు లేక పెళ్ళి కాక అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి ఈ నాగమ్మని దర్శించుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటా. సో ఇదండి ఇవాళ వీడియో. ఇదిగోండి అత్తమ్మ వల్ల పెద్దన్నయ్య పెద్ద వదిన, చిన్నన్నయ్య చిన్న వదిన. ఇప్పుడు మీకు కనిపించేది మా అత్తమ్మ, మా కాంతక్క, మా కలక్క, ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పెద్ద వదిన అనమాట. సో ఫ్యామిలీతోని కలిసి ఉన్న ఫొటోస్ చాలా బాగుంటాయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా కాలసర్ప దోషంతో బాధపడే వాళ్ళు ఉంటే మటుకు ఇక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి.